నమస్తే డబుల్ జీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైమరీ పాఠశాలలో శానిటైజర్. తాండూరు మున్సిపల్ 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సంగీత అజయ్ ఠాకూర్ సందర్శన. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచన. మత్తు పదార్థాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని పలమనేరులో పోలీసులచే అవగాహన ర్యాలీ. డీటెయిల్స్ లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూరులో నేడు స్కూల్స్ ని ఓపెన్ చేసి టీచర్లు అటెండ్ కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో తాండూరు మున్సిపల్ 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సంగీత అజయ్ ఠాకూర్ పిల్లలు మరియు టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైమరీ పాఠశాలలో శానిటేషన్ చేయించారు. పాఠశాలలో గల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా టీచర్లు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. పాఠశాలలో టాయిలెట్స్, వాటర్, కరెంట్ తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్న సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేయడం జరిగిందని ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో తన సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు చేయడం జరిగిందని, ఈ దాడిలో 13 మంది పేకాట రాయులను అరెస్ట్ చేయడం జరిగిందని, వారి వద్ద నుండి 5,810 రూపాయలు నగదు, 8 సెల్ఫోన్లు, 10 బైక్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. వెందుర్తి మండలం పరిధిలోని అస్తాల్పూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది రైడ్ చేయగా అక్కడ 13 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోగా వారి వద్ద నుంచి 5,810 రూపాయల నగదు మరియు 10 బైక్స్, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాయి. రమ్మని సార్ నూనె పాతపట్నం నియోజకవర్గంలో గల కొరసవాడ, కాగువాడ నుంచి రొంపివలస రొమ్ముదల గ్రామంకు మంజూరైన బ్రిడ్జ్ నిర్మాణానికి అనుసంధానంగా మంజూరు చేయబడిన సుమారు 2,09,00,000తో నిర్మించబడిన 1.55 కిలోమీటర్ల బీటీ రోడ్డును నిర్మాణ పనులను పాతపట్నం ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి పరిశీలించారు. ఈ రహదారి వలన సుమారు 15 గ్రామాలకు రాకపోకలకు సులువైంది. సుమారు 7 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణంకు టెండర్లు పూర్తయినందున త్వరలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని పాతపట్నం ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తెలియజేశారు.
అనంతపురం జిల్లా గుత్తి సిఐ రాము గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క మహిళా పోలీసు వీలైనంత ఎక్కువగా మంది మహిళలతో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలని, గ్రామంలో ఉన్న వనరబుల్ మహిళలు పిల్లలను గుర్తించి వారి వివరాలను తెలియజేయాలని గుర్తించారు. ప్రతి గ్రామంలో కూడా మహిళా సంబంధిత కేసుల్లోని నిందితులు ఈవ్ టీజర్లు ఆకతాయిలను గుర్తించాలని తెలియజేశారు. అంతేకాకుండా గ్రామంలో ఐసోలేటెడ్ ప్లేసెస్, నేరాలు జరిగే ప్రదేశాలు, మద్యం సేవించడానికి అనువుగా ఉండే స్థలాల వివరాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. సారాయి కావచ్చు, గుట్కా కావచ్చు, మక్కా కావచ్చు, శాండ్ కావచ్చు, టిక్టర్ కావచ్చు, ఇంకేమైనా పేపర్ కావచ్చు, ఇట్లాంటి మీరు చేస్తున్నారు. నెక్స్ట్ ఈరోజు రేపటి మీరు చేయాల్సిన మీ గ్రామంతో సంబంధించి అనంతపురం జిల్లా ఎస్పీ సార్ మరియు తాడిపత్రి డిఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జిఎంఎస్కే అండ్ డబ్ల్యూఎంఎస్కే వారితో ఇప్పుడు మీటింగ్ నిర్వహించడం జరిగింది. డీజీపీ సార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ మత్తు పదార్థాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని పలమనేరులో పోలీసులచే అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో సిఐలు రామకృష్ణాచారి, జయరామయ్యల సారథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. సిఐ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. పోలీసులు అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ గంగయ్య హితవు పలికారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మెగా గ్రౌండింగ్ హౌసింగ్ నిర్మాణ పనులకు అధికారుల సన్నద్ధం కావాలని హౌసింగ్ జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి పిలుపునిచ్చారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మంజూరైన 13,877 ఇళ్లకు సంబంధించి పాయకరావుపేట, ఎలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గంలోని పలు మండలాల అధికారులతో, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశాన్ని నర్సీపట్నం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి లేఅవుట్లో ముందుగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మౌలిక వసతులు పూర్తయిన లేఅవుట్లలో గ్రౌండింగ్ చేయడానికి అధికారులు సమాయత్తం కావాలి అన్నారు. కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అది కొంచెం ల్యాగింగ్ అని మనకు తెలుస్తుంది. నేను అంటే ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్నాక డిఈ గారితో ఆల్రెడీ డిస్కషన్స్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ బోర్స్ వేసామో అక్కడ కరెంట్, అంటే ఎక్కడ మనం కరెంట్ వేసామో అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వేస్తే
మోటర్ పెట్టడానికి అవ్వలేదు. ఎక్కడ మనకు ఒక అంటే వేడికి వీటికి అసలు సంబంధం లేకుండా అయిపోయింది. మనం లెవెలింగ్ చేసిన దగ్గర మీరేమో కరెంట్ లేదు, కరెంట్ ఉన్న దగ్గర ఏమో లెవెలింగ్ అవ్వలేదు. అనంతపురం జిల్లా హిందూపురం ఎస్ఏబి పోలీసులు హిందూపురం పట్టణం మరియు హిందూపురం మండలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణం చౌడేశ్వరి కాలనీలో మట్కా నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మట్కా చీటీలు 8434 నగదు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం మండలం తూముకుంట వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లు, అక్రమ మద్యం రవాణా చేస్తున్న 5 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 48 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 1933 రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లను, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు దిశ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. స్టేషన్ పరిధిలో ఉన్న సచివాలయం మహిళా పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అవగాహన కల్పించి తమ వార్డు పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ తెలియపరచడానికి ఎస్ఐ ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి మహిళకు తమ ఫోన్ల ద్వారా దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలని కోరారు. మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరిగిన వెంటనే ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందుతుందని తెలిపారు. అలాగే ఈ నేరాలు అంటే దొంగతనాలు కూడా జరగకుండా కూడా దానికి ఒక యాప్ ఉంది, లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనేసి. అదేంటంటే మీరు ఎవరైనా బయటకు వెళ్ళారనుకోండి, అప్పుడు చెప్తే పోలీసులు వచ్చి అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్ చేస్తారు. అది ఏం చేస్తుందంటే ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే మనకి అలారం కొడుతుంది అన్నమాట. అర్థమైందండి. అలాగే చాలా ఉన్నాయి మనకి, మన సెల్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు అవన్నీ అవేర్నెస్ తేవాలి. ఇప్పుడు మీకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీరు మహిళలు ఇంతకుముందు మగవాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గు, భయం, మళ్ళీ ఆలేటంటారు ఏంటనే ఒక రకమైన అనుమానం. కాబట్టి ఇప్పుడు అదేది లేదు. మహిళా పోలీసులని మీరు వార్డు సచివాలయంలో ప్రతి 30-40 డోర్స్కి ప్రతి 30-40 ఇళ్ళకి మీరు ఒకరు ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి మీకు అదేంటంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి, ప్రతి లేడీస్ తోటి కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు మీ ఇప్పుడు చెప్పింది మీరు వాళ్ళతోటి ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ప్రజలలో మహిళల్లో ముఖ్యంగా చైతన్యవంతులు అవుతారు. ఈ నేరాలు ఘోరాలు మనం అరికట్టగలిగిన వాళ్ళు అవుతాం. మనం ఏదో గవర్నమెంట్ మనకి ఎంత జీతాలు ఇస్తుంది మనకి మన మీద ఎంత. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పొందూరు మండలం పరిధిలో గల బాణం పంచాయతీ పరిధిలో ఉన్న పాపరాజుపేట గ్రామస్తులకు మే నెల రావాల్సిన రేషన్ బియ్యం ఇంతవరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పొందూరు మండలం బాపరాజుపేట గ్రామం బాణం పంచాయతీ. మాకు జూన్ నెలలో రేషన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైస్ అందలేదు. దయచేసి మా డీలర్ కనీసం పట్టించుకోవట్లేదు, వాలంటీర్ కూడా గుర్తింపు రాలేదు. ఎక్కడున్నాయంటే స్టాక్ ఇవ్వలేదు నాకు, నేను ఇవ్వలేనని చెప్పేసి రిజన్ రాసేసారు. నాకు బియ్యం అందాలి, అందరం కూడా పేదవాళ్ళమే, రేషన్ ఇస్తేనే బతకగలము. ఈ మండల మా ఎంఆర్ఓ గారు దయచేసి మాకు రైస్ అందజేయాలి. విశాఖ జిల్లా చోడవరం మండలం కండేపల్లి గ్రామం మార్క్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పోలీస్ శాఖలో 6,000 ఉద్యోగాల చొప్పున భర్తీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కేవలం పోలీస్ శాఖలో 450 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం చాలా బాధాకరమని, దయచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. పోలీసు అమరవీర సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం 6,000 ఉద్యోగాల చొప్పున అలా 4 ఏళ్ల పాటు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవలే వెలువడినటువంటి మన క్యాలెండర్లో కేవలం 450 ఉద్యోగాలే ఇవ్వడం జరిగింది. ఎంతోమంది యువత ఈ పోలీసు ఉద్యోగాలని దృష్టిలో పెట్టుకొని
ఎన్నో కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఆశగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో 450 ఉద్యోగాలు అనేవి చాలా నిరాశకి గురి చేయడం జరిగింది. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేసుకుంటున్నాను, సవినయంగా కొంచెం ఒకసారి మళ్ళీ పునరాలోచించి ఈ రాష్ట్రంలో తీసినటువంటి 450 ఉద్యోగాల్ని పెంచినట్లయితే ఈ యువతకి ఉపాధి కలుగుతుందని ఈ రోజు నేను కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ ఉద్యోగాల్ని సంఖ్యని పెంచుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి మాటను ముఖ్యమంత్రి గారి మాటను ముఖ్యమంత్రి గారి మాటను వెంటనే ఆరు ఉద్యోగాలు వెంటనే ఆరు వేల ఉద్యోగాలను వెంటనే ఆరు వేల ఉద్యోగాలను సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని, దీనివల్ల దేవస్థానానికి కూడా ఆర్థిక సమస్యలు తీరిపోతాయని అవంతి శ్రీనివాస్ తెలిపారు. పరిష్కారం అటు ప్రజలకు, ఇటు దేవస్థానానికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ ప్రోటోకాల్ను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లస్ దేవస్థానం కూడా ఆదాయం వస్తుంది. మీరు చూస్తున్నారు కరోనా టైంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఆదాయం ఇచ్చే పరిస్థితి, శాలరీస్ ఇచ్చే పరిస్థితి. మరి రోజున దేవస్థానానికి కూడా ఒక సుమారు 1 కోటి రూపాయలు వస్తుంది. అది కాకుండా మిగిలింది ల్యాండ్ టు ల్యాండ్ గవర్నమెంట్ ఉంటుంది. ఇలా ఉభయతారకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, దేవస్థానం అభివృద్ధి చెందే విధంగా అవన్నీ కూడా బాగుంటాయి. సోమవారం రైతుడి స్వరూపంలో రైతుంది ఈ సమస్య పరిష్కారం రావాలండి. అలాగే కరోనా ఇప్పుడు మా మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ 6 to 6 తీసేస్తున్నా కూడా మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, డెల్టా అంటున్నారు. కాబట్టి ప్రజలు విచ్చలవిడిగా లేకుండా నిబంధనలు పాటించాలి. చూడండి, చాలామంది మాస్క్ లేకుండా చూసినారు. గతంలో కూడా చూసాము, ఫస్ట్ వేవ్ అయిన తర్వాత మన కేర్లెస్నెస్ తోటి సెకండ్ వేవ్ వచ్చింది. సో ఇప్పటికైనా సరే ప్రజలు అవసరం ఉంటేనే బయటకు వచ్చి గుంపులు గుంపులు కాకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. మాస్క్ కంపల్సరీ చేసి తప్పనిసరిగా థర్డ్ వేవ్ బారిన పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో విశాఖలో ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఎం, ఇతర కార్మిక ప్రజా సంఘాల నేతకు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు సంఘాలు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాలు చేశారని, కరోనా కష్టకాలంలో కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్టీల్ ప్లాంట్ యూనియన్ నేత మంత్రి రాజశేఖర్ కోరారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు. అనేక రకాలైనటువంటి కష్టాలకు వచ్చి ప్రజానీకానికి అన్ని విధాలా కూడా మరి సాయపడుతున్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని, వారికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కాలరాసి కొత్త చట్టాలను తీసుకొచ్చి కేవలం విదేశీ శక్తులకి, కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలు చేస్తోంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, తమ పండిన పంటకు కానీ తమ కష్టానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం కల్పించకుండా కేవలం బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకి కూడా ఊడిగించేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాల పట్ల
నిరసన వైఖరి. అందువల్ల వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి. ఈ దేశంలో మన భారతదేశం అనేది ప్రపంచ దేశాలలోనే గర్వించదగ్గ దేశం, పెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ మోడీ గారి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా గతంలో ఎమర్జెన్సీ కంటే మిన్నగా మొత్తం ప్రజానీకం తాలూకా, కార్మిక వర్గం తాలూకా, లేకపోతే రైతాంగం తాలూకా నడ్డి విరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మధ్యప్రదేశ్ కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలను కోల్దోవడం కానీ రాజస్థాన్లో ఒక రకరకాల ప్రయత్నం చేయడం కానీ లేకపోతే ఇప్పుడు కాశ్మీర్లో అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అనేక రకాలుగా ఇబ్బందులు చేసే కార్యక్రమం, ఈ ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి సంస్థలన్నీ కూడా నీరుగార్చి వారికి తగ్గట్టుగా ఈడీలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో సిబిఐ కానీ వారికి అనుగుణంగా మార్చుకొని ఈరోజు ప్రతిపక్షాలు కానీ కార్మిక సంఘాలతో గొంతు నొక్కి వారందరి మీద దౌర్జన్యం చేసే కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు ఇందుకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది కేవలం పెట్టుబడిదారి వర్గాలకు ఊతం ఇచ్చే విధంగా వారి తాలూకా శ్రేయస్ ఆలోచన తప్ప దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థను కానీ లేదా ఒక కంపెనీని కానీ తీసుకురావడం లేదు. నిరుద్యోగులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు కానీ శ్రామికులు కానీ అందరూ కూడా ఈ దేశంలో అందరూ ఇబ్బంది పడుతూ రోజు రోజుకి పెట్రోలు ప్రపంచంలో క్రూడాయిల్ ధర తగ్గుతుంటే ఇక్కడ పెట్రోలు డీజిల్ పెంచి మొత్తం మధ్యతర కుటుంబీకులు శ్రామిక వర్గం తాలూకా జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్పే విధంగా జీవనాధారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు విశాఖలో దళిత సంఘాలు బాసటగా నిలిచాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల సంక్షేమ సంఘం నేత జోగారావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి దెబ్బకు పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారన్నారు. చేయడానికి పని లేక అప్పుల పాలై కుటుంబాలు గడవక చివరికి ఆకలి బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వీరిని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కానీ మా సంఘం తరఫున, దళిత హక్కుల సంక్షేమ సంఘం తరఫున వారికి నిత్యావసర వస్తువులు అలాగే రైసు రేషను కిరాణా ఇచ్చి మేము వారిని ఆదుకోవడానికి మా ఈ చిన్న సంఘంగా చిన్న కార్యక్రమం చేయబోతుంది. మరి ఈరోజు ప్రపంచంలో చూస్తే కరోనా అనే మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంది. అలాంటి తరుణంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎంత నష్టపోతుందో మీకు తెలియదేం లేదు. అలాంటి నష్టపోయిన కుటుంబాలకి మేము మా సంఘం తరఫున, మా సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈ చిన్న కార్యక్రమం చేస్తూ ఉన్నామండి. మరి ఈ కార్యక్రమం ద్వారా వారి కుటుంబము ఒక రెండు నెలలు లేదా ఒక నెల రోజులు ఆ యొక్క ఆహారాన్ని తిని వారిని మేము ఏమీ ఇచ్చి ఓదార్చలేము. కానీ వారికి కేవలం అండదండలుగా ఉండి మా సంఘం తరఫున అనేక కార్యక్రమాలు ఇంకనూ చేయడానికి
మేము ముందుకు వస్తామని మీడియా ముందు తెలియజేస్తున్నాం. ఓకే అలా ఉండమ్మ ఓకే విజయం కావాలి కదా విశాఖల కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది ధర్నా చేపట్టారు. జగన్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికి అమలు చేయకపోవడంపై యూనియన్ నేత జగన్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని, కోవిడ్తో చాలామంది ఉద్యోగులు చనిపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమకు సమస్యలను పరిష్కరించాలని కోరారు. జగన్ గారు కూడా మన పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు, కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మా బతుకులు అయితే మారడం లేదు. ఇప్పుడు కన్నా జగన్ గారు వచ్చిన తర్వాత మారుతాయి అనుకున్నాం, కానీ 2 సంవత్సరాలకు పూర్తి అయిపోయినా మా ఇష్యూస్ అయితే ఏమీ ఎత్తట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి డిఎస్సి ప్రధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషను మాడ్ర మెరిట్ ప్రకారంగానే మేము అందరూ వచ్చాం, కానీ దొడ్డిదారులు అయితే మేము రాలేదు. కాబట్టి మేము అన్ని రెగ్యులరైజ్ చేయడానికి మేము అర్హులమే, కానీ మమ్మల్ని ఎందుకు అన్ని గవర్నమెంట్లు కూడా చిన్నచూపు చూసి జగన్ గారు వస్తారు, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెగ్యులర్ అవుతాం అనుకున్నాం, కానీ 2 సంవత్సరాలు గడిపినకి లేదు. కాబట్టి ఇప్పటికన్నా ఆయన మా మీద దయచేసి కనికరించి చేస్తారేమో అని ఇప్పటికీ కూడా మేము రిక్వెస్ట్గానే మాట్లాడుతున్నాం. కానీ ఇది కానీ ఇదే ఇప్పుడు ఈ నిర్ణయాలన్నీ కూడా చేయకపోతే మాత్రం రేపొద్దున్న భవిష్యత్తులో ఈ మేము తప్పదు ఇంకా ఈ ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అది అల్టిమేట్గా మేము జగన్ మన సీఎం గవర్నమెంట్కి ఇచ్చేది ఏంటంటే మేము ఇప్పటివరకు కూడా మీరు చెప్పినట్టుగా చేసాం, 2.5 సంవత్సరాలు కూడా మేము మీరు ఎలాగైతే చేస్తారని అనుకున్నాం. మీరు ఇంకా ఇదే పరిస్థితిలో ఉంటే మాత్రం మేము మీ జగన్ గారి మీద ప్రభుత్వం మీద ఎదుర్తిరగ తప్పదు. కాబట్టి మా ఇది మా సహనానికి కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము అందరం కూడా 52 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాము. మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నా సరే మాకు బతుకు ఇంకో ఈ ఉద్యోగం తప్ప ఇంకో ఉద్యోగం మాకు లేదు. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా మేము పనికిరావు. ఇంకా మా డిమాండ్ అంటే ఇది అర్హులైన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ ఆయన రెగ్యులర్ చేస్తాను తీసుకుంటాను అన్న పాదయాత్రలో చెప్పారు. అదేవిధంగా డిఎస్సి దారు వచ్చిన అందరినీ కూడా రెగ్యులర్ చేస్తానన్నారని చూస్తున్నా, అది మా డిమాండ్. అలాగే మెదక్ జిల్లా వెల్దుర్తి మండల జెడ్పీటీసీ రమేష్ గౌడ్పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. శనివారం తన సొంత గ్రామంలో కూకునూరులో తన సొంత భూమిని ఆనుకొని ఉన్న పట్టాభూమి 885,887 సర్వే నంబర్లో 3 ఎకరాల పట్టాభూమి ఉండగా రమేష్ గౌడ్ తన తండ్రి సంగమేశ్వర్ రెడ్డి వద్ద కొనుగోలు చేసినట్లు దొంగ సాదా బైనామా పత్రాలు సృష్టించి పంట మార్పిడి చేసుకోవడం జరిగిందని ఆయన కుమారుడు సాగర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా మరో రైతు వలయోద్దీన్ తన గత కొన్ని సంవత్సరాలుగా కొనుగోలు చేసుకుని సాగు చేసుకుంటున్న తన భూమి సర్వే నెంబర్ 886లో ఉండగా జెడ్పీటీసీకి చెందిన భూమి సర్వే నెంబర్ 885, 887లో గల తన భూమిని మా భూమిలో వచ్చిందంటూ సర్వేకు సిద్ధమయ్యారని తెలిపారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వేకు రావడంతో సర్వేను నిలిపివేశామని అన్నారు. ఈ భూ తగాదాలలో సంగమేశ్వర్ రెడ్డి తనయుడు సాగర్ రెడ్డి తన భూమి సాగు చేయడానికి సిద్ధం కాగా రమేష్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇరువర్గాలను ఘర్షణలకు దిగకుండా నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
టీఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఈ భూత తగదాల్లో కల్పించుకొని మీడియా ప్రతినిధులు సంఘటనలో చిత్రీకరిస్తుండగా వారిని అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని దళితులు రైతులు ఆరోపించారు. కాకపోతే అక్కడ ఏమైందంటే కొద్ది అంత సర్వే నెంబర్ల కాడ డిస్ప్యూట్ ఉన్నది. మేమే సర్వే కట్టినాం, సర్వే గవర్నమెంట్ నుంచి సర్వే వచ్చి సర్వే చేయాలని చెప్పేసి మేము సర్వే అప్లికేషన్ కూడా పెట్టినాం. సర్వే కూడా వస్తుంది, సర్వే వచ్చి క్లియర్ చేసినాక చట్ట ప్రకారం ఎట్లుందో అట్టే తీసుకుంటాం. ఇంత ఎలాంటి పొరపాటుకు తావలేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నా మేము సర్దిద్దుకున్న ప్రయత్నం చేస్తాం, దానికి కట్టుబడి ఉంటాం. మేము ఎలాంటి భూమి ఇవ్వాలి కూడా కబ్జా అయితే పాల్పడలేదు. ఇదంతా వీరన్న గారి సంగమేశ్వర రెడ్డి సాగరెడ్డి కుటుంబము ఎస్సీలకు సంబంధించిన మన్మోహన్ సింగ్ నుంచి వచ్చిన 200 ఎకరాల భూమిలో ఒక 20 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేసి అది కప్పిపుచ్చుకుంటేందుకు ఎస్సీలను కొంతమంది తయారు చేసుకొని వాళ్ళకి తెలియని విషయాలు చెప్పుకుంటూ ఇది మా భూమి మాది ఉండే అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చింది. ఫస్ట్ నా భూమి గురించి ఆలోచన కాదు, నేను గవర్నమెంట్ కు కరెక్ట్ చెప్తున్నా, సర్వే చేసి ఎవరికి మేము చూపెట్టాలంటున్నా. దీనికి తోడు ఎవడైతే కబ్జా చేసిండో గ్రామంలో ఎస్సీలకు సంబంధించి దళితులకు సంబంధించి 20 ఎకరాల భూమి తీసుకుందు, దీని మీద స్పందించి కలెక్టర్ గారు కానీ యంత్రాంగం కానీ స్పందించి దళితుల భూమి దళితులకు ఇప్పియాలి. నా దగ్గర ఏదైనా దళితులకు సంబంధించిన భూమి ఉంటే నేను ఇప్పుచ్చుగా స్వచ్ఛందంగా నేను ఇష్టపెత్తకు రెడీ ఉన్నా. నాకు ఏదైతే భూమి ఉందో క్లియర్ గా గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, ఈ చేసి మేము మామిడి చెట్లు పెట్టుకుందాం, ఇవన్నీ క్లియర్ ఉన్నాం, ఇబ్బంది లేదు, మేము ఎలాంటి పాల్పడలేదు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి డబ్ల్యూ న్యూస్. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.